బ్రాండిక్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 78వ కంటి వైద్య శిబిరంలో 330 మందికి కంటి పరీక్షలు చేశారు. వీరిలో 45 మందిని శస్త్రచికిత్సకు ఎంపిక చేసి విశాఖలోని శంకర ఫౌండేషన్ కు తరలించారు. ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న కూలీలు వైద్య శిబిర సేవలను పొందారు. రసాయనాలు కంటిలో పడడంతో ఇబ్బంది పడిన ఒక కార్మికుడికి పూర్తిగా ఉచిత వైద్యం అందించడానికి బ్రాండిక్స్ యాజమాన్యం ముందుకొచ్చింది. శిబిరానికి హాజరైన రోగులకు అల్పాహారం అందించారు. కార్యక్రమంలో బ్రాండిక్స్ సిబ్బంది పాల్గొన్నారు. బ్రాండిక్స్ ఇండియన్ పార్ట్నర్ దొరస్వామి మీడియాతో మాట్లాడుతూ త్వరలో మహిళా వైద్య శిబిరాలను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో సేవలు అందిస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు.